Hello everyone, ఎలా ఉన్నారు? Welcome back to my channel Lasia Talks. ఎలా ఉన్నాని వాళ్ళని రెండు జుట్లు సీత జుట్టు పట్టి పిగుతానంటున్నానా? ఏదో కొత్తగా ఉంటుందని అలా ట్రై చేశాను. బాగుంది కదా, మరి చిన్నపిల్లలాగా అనిపిస్తున్నాను. ఓకే, అప్పుడప్పుడు మనం ఇలా చిన్నపిల్లలాగా మారిపోవాలి, తప్పదు. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నాను, అదే కరివేపాకు చికెన్. సో కర్రీ లీవ్స్ చికెన్ అనమాట. ఎలా చేయాలి, ఏంటి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు కరివేపాకు చికెన్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఒకసారి పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే కరివేపాకు చికెన్ కాబట్టి. ధనియాల పొడి, కారం, గరం మసాలా, ఉప్పు, పెప్పర్, జీరా పౌడర్, కర్డ్, ఆనియన్స్ అండ్ లెమన్. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే చికెన్. సో చికెన్ ఆల్రెడీ ఇందులో అంటే నీట్గా వాష్ చేసుకొని ఇందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో ఒకసారి జూమ్కి వెళ్ళు. ఎస్, దగ్గరికి వెళ్తే చికెన్ ఎంత ఉందో తెలిసిపోతుంది. దూరం వెళ్ళు, దూరం వెళ్ళు. అమ్మో, చికెన్ చాలా తక్కువగా ఉందన్నమాట, ఎందుకంటే తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాము. ఒకేసారి ఒక 2 kgs చికెన్ తెచ్చుకున్నాము. సో ఇది కొంచెం కొంత జాగ్రత్తగా తినాలనిపించినప్పుడు కొద్ది కొద్దిగా చేసుకోవాలి, ఎందుకంటే ఊరికి మనం బయటికి వెళ్ళలేము కదా. అసలే క్వారంటైన్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది, అందుకని తినాలనిపించినప్పుడు కొద్ది కొద్దిగా చేసుకొని తింటున్నాం అనమాట. సో ఈరోజు స్పెషల్లీ నేను మంజు ఇద్దరే తింటాం కాబట్టి ఇద్దరికీ ఇంత సరిపోతుంది అని మేము అనుకుంటున్నాము. నేను రంగంలో దిగితే మా ఆయనకు కూడా సరిపోదు అనుకోండి. ఓకే, సో చికెన్ అయితే ఇంత తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనిలో ఆల్రెడీ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి దీనిలో కొద్దిగా గ్రీన్ చిల్లీస్ వేసేసాము అండ్ అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కర్రీ లీవ్స్. కర్రీ లీవ్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బెస్ట్. 3 రెబ్బలు నేను వేస్తున్నాను అనమాట కర్రీ లీవ్స్. కరివేపాకు ఈజ్ వెరీ గుడ్ ఫర్ స్కిన్. యాక్చువల్లీ హెయిర్కి చాలా మంచిది అంటారు. సో హెయిర్ గ్రోత్ బాగా అవుతుంది, అలాగే కంటి చూపు మెరుగుపడుతుంది అంటారు కాబట్టి. సో అందుకని హెయిర్కి కంటి చూపుకి మనకి ఏమంటే గ్రీన్ లీవ్ వెజిటబుల్స్ ఏవి తీసుకున్నా మంచిదే. కరివేపాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి నేను కరివేపాకు కొన్ని రోజులు ఉన్నాయి కరివేపాకు పేస్ట్ చేసుకొని కొబ్బరి నూనెలో బాగా బాయిల్ చేసి అది నేను బాగా ఈ స్కాల్ప్కి అప్లై చేసుకొని ఒక 1 hour తర్వాత తలసినం చేయడం ఇలాంటివి చాలా హోమ్ రెమెడీస్ ఫాలో అయ్యేదాన్ని, ఇప్పుడు కొంచెం తగ్గించేశాను. సో కరివేపాకుతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ధనియాల పొడి 1-2 tsp అండ్ అలాగే కారం. గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి కారం కొద్దిగా వేసుకుంటే చాలు, 1-2 tsp అండ్ అలాగే గరం మసాలా కొద్దిగా ఫ్లేవర్ కోసం అండ్ కొద్దిగా సాల్ట్. సాల్ట్ మనకి తగినంత, అసలు చికెన్ చాలా తక్కువగా ఉంది కాబట్టి సాల్ట్ కూడా కొంచెమే వేసుకోవాలి. అండ్ అలాగే పెప్పర్, పెప్పర్ కొంచెం సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది జీరా పౌడర్. సో జీలకర్ర పౌడర్ ఉంది కదా, అది కూడా కొద్దిగా 1 tsp వేసేసాము. అండ్ నెక్స్ట్ ఇందులో కర్డ్. కర్డ్ వేసుకుంటే ఏంటంటే చికెన్ చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అందుకని కర్డ్ యాడ్ చేస్తున్నాను. కర్డ్ కొద్దిగా మీ ఇష్టం ఈ క్వాంటిటీ, 1 tablespoon వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో నింబు. సో నింబు ఇలాగ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా ఈ నింబు అనేది చికెన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పిండుకొని తినడం అలా చేస్తాం కదా. సో ఫ్లేవర్స్ అన్నీ ఇప్పుడే బాగా యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడే వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం అంటే మసాలా అంతా చికెన్ పీసెస్కి బాగా పట్టాలన్నమాట, అందుకని మనం మినిమం 1 hour అయినా వెయిట్ చేయాలి. సో 1 hour ముందు ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. సో ఫ్రిడ్జ్లో పెడితే సో చాలా బాగా కుక్ అవుతుంది. సో చాలా అంటే మసాలా అంతా బాగా పెట్టేసి చాలా సాఫ్టీగా వస్తుంది అన్నమాట, జ్యూసీగా వస్తుంది చికెన్, అందుకని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 hour ఫ్రిడ్జ్లో పెడతాం. లెట్స్ గో. లెట్స్ వెయిట్.
ఒక 1 అవర్ అయిపోయింది. సో ఇది ఇలా అవుతుంది అనమాట, కొంచెం దగ్గర పడుతుంది గట్టి పడినట్టు అనిపిస్తుంది. ఒక 1 అవర్ మనం దాన్ని మ్యారినేట్ చేసాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాము. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటే చాలు. సో ఆయిల్ హీట్ అవ్వాలి. మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, కరివేపాకు చికెన్, ఈ చికెన్ ఏం చేయాలి అంటే హై ఫ్లేమ్లో ఈ ఆయిల్ హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో బాగా వేయించుకున్న తర్వాత దాని తర్వాత సిమ్ పెట్టి అప్పుడు వేయించుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిపోయింది, చికెన్ ఇందులోకి మనం షిఫ్ట్ చేసుకుందాం. మసాలా అంతా బాగా పట్టింది పీసెస్కి, మంచి ఫ్లేవర్స్ అన్నీ బాగా స్మెల్ వస్తుంది ఇట్లా వేయిస్తుంటే. ఒక 2 to 3 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇది సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసిన తర్వాత ఏంటంటే ఎవ్రీ 1.5 మినిట్కి లేదా 2 మినిట్స్కి ఒకసారి తీసి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఒక 10 మినిట్స్ వరకు అలాగే మనం మిక్స్ చేస్తూ ఉండాలి దగ్గర పడిన తర్వాత. ఎంత నాన్ స్టిక్ అయినా కూడా కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్కి ఇది రెడీ అయిపోతుంది, కరివేపాకు చికెన్. లెట్స్ సీ. సో ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయిపోయింది, ఒకసారి చూద్దాం కుక్ అయిపోయి నాకు తెలిసి. ఎస్, దగ్గర పడిపోయింది. సో చికెన్ కూడా మధ్యలో నేను టెస్ట్ చేశాను బ్రేక్ అయిందా లేదా అని. చూసారా, చికెన్ బ్రేక్ అయింది అంటే ఉడికిందనమాట చికెన్. సో మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి, స్మెల్ అయితే అద్దరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది స్మెల్, అంటే దగ్గరలో నేనే ఉన్నాను కాబట్టి నాకు బాగా తెలుస్తుంది, స్మెల్ అయితే చాలా బాగుంది. సో ఇంక ఇది రెడీ అయిపోయింది కాబట్టి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కరివేపాకు చికెన్ రెడీ. సో కర్రీ లీవ్స్ చికెన్ ఇప్పుడే రొట్టెలు వేసుకొని తినాలనిపించేస్తుంది. సో ఇదేంటంటే మనకి ఫ్రై లాగా ఉంటుంది అనమాట, చపాతీలోకి చాలా బాగుంటుంది. మోస్ట్లీ సాంబార్ రైస్ రసం అండ్ రైస్లోకి ఇది కాంబినేషన్ మధ్యలో నంజుకుంటే అద్దరిపోద్ది. సో కరివేపాకు చికెన్ డెఫినెట్లీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ని ఎంజాయ్ చేయండి, మీకు డెఫినెట్లీ నచ్చుద్ది. ఇప్పుడు ఒక్కసారి బాగా ఉడికిందా లేదా కొంచెం టేస్ట్ చేసి చెప్తాను. ఆబ్వియస్లీ బాగుంటుంది అనుకోండి. చాలా బాగుంది ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. అన్నీ ఉన్నా కూడా ఎక్కువ మనకి కరివేపాకు ఫ్లేవరే బాగా తెలుస్తుంది. ఉప్పు, కారం, ఈ కరివేపాకు, సో అంతా కూడా ఈ మసాలాస్ అన్నీ కూడా చికెన్కి చాలా బాగా పట్టాయి. చాలా జ్యూసీగా ఉంది, చూడడానికి ఫ్రైలాగా ఉంది కానీ చికెన్ తింటూ ఉంటే లోపల జ్యూసీగా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. విత్ చపాతీ కాంబినేషన్ అద్దరిపోతుంది. సో డెఫినెట్లీ ఇంట్లో మీరు ట్రై చేయండి, టేస్ట్ని ఎంజాయ్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. I hope you like this video. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లవ్స్ ఇట్ టాక్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ కీప్ స్మైలింగ్. బై బై.